హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా బండగూడ అండ్ పోచారం రాజీవ్ స్వగృహ టౌన్షిప్లో ఎవరికైతే అలాట్మెంట్ వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. చాలామంది వ్యూవర్స్ నాకు యూట్యూబ్లో నాకు నా వీడియో చూసి కామెంట్స్ పెడుతున్నారు, బ్రదర్ నాకు వచ్చింది అండ్ నాకు 2 BHK వచ్చింది, 3 BHK వచ్చింది అండ్ 1 BHK వచ్చిందని చెప్పేసి చాలామంది నాకు మెసేజ్లు పెడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా నేను కూడా చేశాను, అమౌంట్ పే చేశాను, అన్ఫార్చునేట్లీ నాకైతే రాలేదండి. సో పర్లేదు, నా వ్యూవర్స్కి వచ్చింది కదా, వాళ్ళకి వస్తే నాకు వచ్చినట్టే. అండ్ చాలామంది ఇంకా ఏమడుతున్నారంటే, బ్రదర్ మాకు అలాట్ అయింది కదా, మరి దానికి సంబంధించిన నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, పేమెంట్ ఎలా చేయాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి ఈరోజు నేను మన ఛానల్ ద్వారా చెప్దామని డిసైడ్ అయ్యాను. అండ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని అప్డేట్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఏమన్నా మంచి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మీకు త్వరగా రీచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు చెప్పదలుచుకున్నాను. అండ్ దయచేసి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అండ్ ఫ్రెండ్స్, అండ్ మరొకసారి చెప్తున్నాను, ఎవరైతే బండ్లగూడలో పోచారంలో రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్ లక్కీ డ్రాలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ వన్స్ అగైన్ హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్ చెప్తున్నానండి. అండ్ యాక్చువల్గా మనకి ఫస్ట్ బండ్లగూడ తీసుకుందాం. బండ్లగూడలో తీసుకుంటే అక్కడ ఓన్లీ 2 BHK, 3 BHK అండ్ 3 BHK డీలక్స్ ఫ్లాట్స్ ఉన్నవి. సో వాటికి సంబంధించిన కాస్ట్ వచ్చేసి 2 BHK వచ్చేసి 24 lakhs మ్యాక్సిమం. అంటే ఇక్కడ అన్ఫినిష్డ్ అంటే సెమీ ఫినిష్డ్ ఉన్నాయి, ఫినిష్డ్ ఉన్నాయి. సో చాలామంది ఫినిష్డే తీసుకుంటారు. సో ఇవి వచ్చేసి 24 lakhs ఉంది. అండ్ 3 BHK వచ్చేసి మనకి 38 lakhs ఉంది. 2 BHK 24 lakhs ఉంది, 3 BHK 38 lakhs ఉంది. అండ్ మన 3 BHK డీలక్స్ ఉంది కదా, అది 47 lakhs అండ్ 50,000 ఉందన్నమాట. ఎలా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఈ ప్రైజెస్ చూసుకొని రెడీగా ఉండండి. నేను ఎంత పే చేయాలి, ఏ టైంలో ఎంత పే చేయాలి, ఇన్స్టాల్మెంట్స్ ఏంది, ఎప్పుడెప్పుడు పే చేయాలనేది నేను క్లియర్గా చెప్తాను. అండ్ అలాగే మనకి పోచారం తీసుకున్నట్లయితే పోచారంలో 1 BHK కూడా అవైలబిలిటీ ఉంది అండ్ 2 BHK, 3 BHK అండ్ 3 BHK డీలక్స్ అనమాట. సో 1 BHK వచ్చేసి 13 lakhs 7,000 చేంజ్ ఉందన్నమాట. అండ్ 2 BHK వచ్చేసి 19 lakhs 20,000 ఉంది. అలాగే 3 BHK వచ్చేసి 28 lakhs 20,000 అండ్ 3 BHK డీలక్స్ వచ్చేసి 37 lakhs అప్రాక్స్. ఇవన్నీ కూడా ఫినిష్డ్ అనమాట, సెమీ ఫినిష్డ్ కూడా ఉన్నాయి, బట్ వాటి ప్రైజెస్ మనకు తెలియదు. ఇవన్నీ ఫినిష్ అయిపోయినాయి అనమాట, కంప్లీట్గా ఫినిష్ అయిన వాటి ప్రైజెస్. సో ఇవి బండ్లగూడలో అండ్ పోచారంలో వాళ్ళు పెట్టిన ప్రైజెస్. అండ్ ఎక్స్ట్రా ఎవరికన్నా పార్కింగ్ కావాలనుకుంటే మాత్రం సో ఎక్స్ట్రా అడిషనల్ అమౌంట్ 3 to 4 lakhs అమౌంట్ ఉంటుంది. సో అదేందో అక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్తే, బండ్లగూడ ఆఫీస్ దగ్గరికి వెళ్తే క్లియర్గా చెప్తారు. సో అది ఎప్పుడు పే చేయాలనేది కూడా వాళ్ళు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు ఈ పోచారంలో బండ్లగూడలో ఈ ఫ్లాట్స్ అలాట్ అయినాయి కదా, వాళ్ళు ఎప్పుడు ఎంత పే చేయాలనేది ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు అలాట్మెంట్ వచ్చింది కదా, ఈ లిస్ట్ అంతా కూడా హెచ్ఎండిఏకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అండ్ నేను వీడియో కూడా చేశాను దాని గురించి, మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో వాళ్ళ నేమ్స్ కూడా చూసుకోండి, మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది ఎవరికి అలాట్ అయిందో. సో వీళ్ళు వచ్చేసి మనకి అలాట్మెంట్ అయిన డేట్ నుంచి ఒక 1 వీక్, యాక్చువల్గా అంటే ఫస్ట్ అనౌన్స్ చేసిన టైం అనమాట, 1 వీక్ నుంచి 1 వీక్ లోపల అంటే అలాట్మెంట్ డేట్ నుంచి 1 వీక్ వరకు 10% అమౌంట్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బండగూడలో 2 BHK అలాట్ అయింది అనుకోండి, వాళ్ళకి ఎంత 24 lakhs అమౌంట్ అది. సో అందులో 10% అంటే 2 lakhs 40,000 ఉంది కదా. సో దీన్ని ఒక టోకెన్ అమౌంట్ కింద మనం 1 వీక్ లోపల పే చేయాలి. యాక్చువల్గా అయితే ఇది అలాట్మెంట్ వచ్చిన డేట్ నుంచి 1 వీక్ లోపల పే చేయాలి, బట్ ఇంకా వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు. వాళ్ళని అడిగితే శ్రీనివాసరావు గారు ఉన్నారు అక్కడ, మేనేజింగ్ డైరెక్టర్ మేనేజర్ అంటే అక్కడ. సో ఆయన అడిగితే ఇంకా అనౌన్స్ చేయలేదండి, అది అనౌన్స్ చేసినప్పుడు టైం నుంచి 1 వీక్ టైం పెడతాము. ఆ టైం లోపల 10% అమౌంట్ టోకెన్ అమౌంట్గా పే చేస్తే మనకి కన్ఫర్మ్ అయిపోతుంది, అలాట్మెంట్ ఆర్డర్ కూడా వస్తుంది, మన పేరు మీద ఒక పట్టా లాంటిది కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఈ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని అంటే ఈ టోకెన్ అమౌంట్ పే చేసినాక 10% అలాట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాక మనం కావాలనుకుంటే ఏదన్నా బ్యాంక్ డాక్యుమెంట్ పెట్టి బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు. ఈ బ్యాంక్ వచ్చేసి దాదాపు ఇప్పుడు ఈ ఫ్లాట్ ఉంది కదా, ఈ ఫ్లాట్కి సంబంధించిన అమౌంట్ ఎంత ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 24 lakhs అనుకోండి, ఆ 24 lakhs లో మనకి 80%
మనకి హోమ్ లోన్ కింద ఇవ్వడానికి కూడా ఫెసిలిటీ ఉందన్నమాట. సో ఎవరన్నా హోమ్ లోన్ కావాలనుకున్న వాళ్ళు కూడా దాన్ని అలాట్మెంట్ కాపీ తీసుకెళ్ళి అండ్ వాళ్ళు దానికి సంబంధించిన రిమైనింగ్ డాక్యుమెంట్ తీసుకెళ్ళి మీరు లోన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం 1 వీక్ లోపల ఈ 10% టోకెన్ అమౌంట్ పే చేసినాం కదా, ఆ తర్వాత ఆ డే నుంచి ఆ 1 వీక్ టైం నుంచి మనకి మళ్ళీ 60 డేస్ అంటే 2 మంత్స్ టైం ఉంటుంది. ఈ 2 మంత్స్ టైంలో 80% అమౌంట్ మనకి, ఫర్ ఎగ్జాంపుల్ అదే మనం 2 BHK తీసుకున్నాం అనుకోండి, 24 ల్యాక్స్లో 80% అమౌంట్ ఎంతైతే ఉందో 60 డేస్ అంటే 2 మంత్స్ లోపల ఆ గ్యాప్ లోపల పే చేయాలి. అంటే 60 రోజు వరకు టైం ఉంటుంది. మీరు 1వ రోజు పే చేయొచ్చు, లేదంటే 30 రోజు పే చేయొచ్చు, లేదంటే 60 రోజు పే చేయొచ్చు. సో 80% అమౌంట్ని 60 డేస్లో పే చేయాలి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ 10% ఉంటుంది కదా, దానికి మళ్ళీ 1 మంత్ టైం ఉంటుంది, మళ్ళీ 30 డేస్ టైం ఉంటుంది. ఆ 30 డేస్ టైంలో రిమైనింగ్ 10% అమౌంట్ ఎంత అవుతుందో అంత పే చేస్తే కంప్లీట్గా మన పేరు మీద డాక్యుమెంటేషన్ అయిపోయి రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి అలాట్మెంట్ అయిపోయాక అంటే మన పేరు మీద అలాట్ అయినాక ఒక 1 వీక్ టైం ఇస్తారు. ఆ 1 వీక్ లోపల 10% అమౌంట్ టోకెన్ అమౌంట్గా పే చేయాలి. అలాగే మళ్ళీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సో 80% కట్టాలి. 2 మంత్స్ టైం ఉంటుంది 60 డేస్. ఈ 60 డేస్ లోపల మనం 80% ఆఫ్ అమౌంట్ పే చేయాలి. ఆ తర్వాత రిమైనింగ్ లాస్ట్ ఫైనల్ ఇన్స్టాల్మెంట్ని 1 మంత్ క్యాప్ తీసుకొని ఆ 1 మంత్ టైంలో పే చేయాలి. అండ్ ఫ్రెండ్స్ ఇంకొక కండిషన్ అండి, ఇంకా ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అంటే 10% టోకెన్ అమౌంట్ పే చేసాము అండ్ రిమైనింగ్ అమౌంట్ ఉంది కదా, ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 80% ఉంది కదా, దాన్ని 2 మంత్స్ గ్యాప్లో పే చేయాలి. మనం ఒకవేళ ఈ 2 మంత్స్ గ్యాప్లో అమౌంట్ పే చేయలేదు అనుకోండి, మనం ఫస్ట్ కట్టిన 10% అమౌంట్ అనేది మనకి ఇవ్వడం జరగదు. సో దాన్ని మర్చిపోవాల్సిందే. ఇప్పుడు మేము లక్కీ డ్రాకి 1000 రూపాయలు పే చేసి మా డ్రాలో మా పేరు రాకుండా మేము 1000 రూపాయలు ఎలాగ వదిలేసాము, సో మీరు కూడా అలాగే లాస్ అవుతారు. కాబట్టి బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మనం అలాట్ అయినాక మనం ఫస్ట్ టోకెన్ అమౌంట్ పే చేస్తాం కదా, అక్కడ నుంచి 60 డేస్ లోపలనే 60 డేస్ దాకా కూడా పెట్టుకోకండి మీరు, 1 మంత్ 1.5 మంత్లోనే పే చేయడానికి ట్రై చేయండి. అలాగే రిమైనింగ్ లాస్ట్ ఫైనల్ ఇన్స్టాల్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ 80% ఇప్పుడు పే చేశారు, రిమైనింగ్ 10% ఆన్ టైంలో పే చేయలేదు, అప్పుడు ఏమైంది, అప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోయింది అది, ఆ 80% అమౌంట్ రీఫండ్ అవుతుంది. కానీ ఆ 10% అమౌంట్ టోకెన్ అమౌంట్ అనేది రీఫండ్ రాదు. సో ఇవన్నీ దయచేసి కేర్ఫుల్గా చేసుకోండి, ఎందుకంటే మీరంతా లక్కీ పర్సన్స్, మీరు చాలా అదృష్టవంతులు, మీకు గవర్నమెంట్ తరఫున 2 బెడ్రూమ్స్ 3 బెడ్రూమ్స్ అలాట్ అయినాయి. సో కాబట్టి మీరు నిజంగా లక్కీ పర్సన్స్, దీన్ని మిస్ చేసుకోమాకండి. అండ్ నేను చూశానండి, నేను లోపలికి వెళ్ళి చూశాను, ఫ్లాట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడైతే సెక్యూరిటీని పెట్టారు, ఎవరిని వెళ్ళనీయట్లేదు, వాస్తవానికి మమ్మల్ని కూడా వెళ్ళనీయలేదు, మేము వేరే వాళ్ళని పర్మిషన్ తీసుకొని అలాట్ అయిన వాటిని చూడడం జరిగింది. అండ్ మీకు వీడియో కూడా చేసి పెట్టాను. సో ఇప్పుడైతే వెళ్ళనీయట్లేదు ఇంకా, ఎందుకంటే అందరికీ అలాట్ అయిపోయినాయి కాబట్టి, ఇప్పుడు దానికి ఓనర్లు వచ్చారు కాబట్టి పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళనీయరు. సో దయచేసి కేర్ఫుల్గా ఇవన్నీ గుర్తుపెట్టుకొని చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ పార్కింగ్ కావాలనుకుంటే మాత్రం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ శ్రీనివాసరావు గారు చెప్తారు, ఆయన నెంబరు పెట్టచ్చు, కాకపోతే ఆయనకు ఫోన్లు ఎక్కువ వస్తున్నాయి అంట, మీరు అక్కడ వెళ్తే డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ చెప్తారు ఆయన. ఆ పార్కింగ్ సంబంధించిన అమౌంట్ ఎలా పే చేయాలనేది కూడా అతనే చెప్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు అందరికీ ఇట్లా అలాట్ అయినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బట్ కొంచెం బాధ అనేది ఉంది, నాకు కూడా అలాట్ అయితే బాగుండేదని, నాకు అవ్వలేదని చెప్పేసి కొంచెం బాధ ఉంది, నాకు కూడా అయితే చాలా హ్యాపీగా ఉండేది. ఓకే మీకైతే నాకైనట్టే. అండ్ ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చాలామందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలామందికి తెలియదు, పాపం వాళ్ళకు కూడా పేమెంట్ ఎలా చేయాలో తెలుసుండకపోవచ్చు. మ్యాక్సిమం చాలామందికి దీన్ని షేర్ చేయండి. అలాగే మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.